హలో ఫ్రెండ్స్, థంబ్నైల్ చూశారు కదా, శివాజీ గారు రియల్ హీరో, నిజంగానే రియల్ హీరో. ఆ విషయం మాట్లాడుకుందాం. మొదటగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. శివాజీ గారు రియల్ హీరో అని ఎందుకు అంటున్నామంటే, దానికి అర్హుడు, ఆ పదానికి శివాజీ గారు అర్హుడు కూడా. ఎందుకంటే బయట మనుషుల మనస్తత్వాలు ఎలా ఉంటాయి, ఒకరిని తొక్కి ఎలాగైనా నేను పైకి రావాలి, నేను పెద్దోడిని అవ్వాలి, నేను ఉన్న స్థితికి వెళ్ళాలి అని అనుకుంటారు కొంతమంది. కొంతమంది ఉన్న స్థితికి వెళ్ళాలంటే ఎవరినో ఒకరిని నెత్తిన చేతులు పెడతామో, ఎవరినో ఒకరిని తొక్కితేనే పైకి వస్తారు కదా. తెలియాలి కానీ ఇక్కడ శివాజీ గారు ప్రశాంత్ని ఎందుకు అంత దగ్గర తీసుకున్నాడు, ఎందుకు అంత ఓన్ చేసుకున్నాడు, ప్రశాంత్ కోసమే ఎందుకు స్టాండ్ తీసుకున్నాడు అని అంటే, శివాజీ గారు బయట కూడా పేదల పట్ల చాలా ఉద్యమాలు చేశారు, పేదల కోసం చాలా ధర్నాలు అవి కూడా చేసినారు, మనకు తెలిసిన విషయాలే. బయట ఎలా ఉన్నారు అక్కడ కూడా అలాగే ఉన్నారు, వెళ్ళారు, అక్కడ అంతా పరిస్థితులు గమనించారు. ఎందుకంటే ఆయన టాలెంటెడ్ పర్సన్, ఆయన ఎంతోమందిని చూసుంటారు సినీ ఇండస్ట్రీలో కానీ బయట కానీ. 25 సంవత్సరాల ఇండస్ట్రీలో ఎంతమందిని చూసుంటాడు, అది సినిమా ఫీల్డ్లోకి ఎత్తే అయితే బయట 10 ఇయర్స్ బయట పేదల కోసం చాలా పనులు చేశాడు, మరి వాళ్ళలో కూడా చాలామందిని చూసుంటాడు కదా. ఇవన్నీ చూసిన విధానాన్ని బట్టి అక్కడ హౌస్లో వాళ్ళని తొందరగా గెస్ చేయగలిగాడు, ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎలాంటి మనస్తత్వం గలవాళ్ళనేది తొందరగా గెస్ చేయగలిగారు. కొంతమంది ఏ టీచర్ అయినా స్కూల్లోకి వెళ్తే టీచర్ ఏమంటారు, అందరిని గమనిస్తారు, వీడు చదువుతాడు, టాలెంట్ ఉంది అనుకున్న పిల్లల్ని గట్టిగా పట్టుకొని చదివిస్తారు. ఎందుకంటే పిల్లడు కొంచెం సపోర్ట్ ఇస్తే, పుషింగ్ ఇస్తే పైకి వస్తాడు, బాగా చదువుతాడు, టాలెంట్ ఉంది పిల్లడికి, వెనక సపోర్ట్ ఇస్తే మనం మంచి చదువుతారని టీచర్స్ కొంతమంది స్టూడెంట్లని సపోర్ట్ ఇచ్చి బాగా చదివించి పెద్ద పెద్ద ఉన్న స్థానాల్లో నిలబెట్టిన ఉపాధ్యాయులు ఉన్నారు పిల్లల్ని, స్టూడెంట్లని. అలాగే మన శివాజీ గారు కూడా తన అనుభవంలో అందరిని గమనించారు, ఎవరు ఎలాంటి వాళ్ళు అందరిని హౌస్లో అందరిని గమనించారు. అప్పటి వరకు ఏం జరుగుతుంది హౌస్లో, 2 వారాల వరకు ప్రశాంత్ని ఎవరు చేరదీయట్లేదు. ప్రశాంత్ వెళ్తే వాళ్ళు మాట్లాపేయటం, వాళ్ళు ఏదైనా తింటున్నా కానీ వెళ్ళినా కానీ ప్రశాంత్ దూరం కూర్చొని తింటాం, వాళ్ళ కలుపుకోలేదు ప్రశాంత్ని. అంటే వాళ్ళ స్థాయి తగడం అన్నట్టు బిహేవ్ చేశారు వాళ్ళు ప్రశాంత్ని. ఎందుకంటే ఊర్లోంచి వచ్చాడు సామాన్యుడు, మనం సెలబ్రిటీలమే, వీడేంటి మన పక్కన అన్నట్టు బిహేవ్ చేశారు. దాన్ని అంతా గమనిస్తున్నారు. శివాజీ గారికి ఎవ్వరు చెప్పడం వస్తలేదు అక్కడ, ప్రతి ఒక్కడు అంత మరి చాణిక్యుడు అనే పేరు ఎందుకు వచ్చింది, అందుకే ప్రతి ఒక్కడు గమనిస్తాడు, ప్లాన్ వేస్తాడు. ప్రశాంత్ని వీళ్ళు చేసేది గమనించి, అరే ప్రశాంత్ని ఏదన్నా పుషింగ్ ఇచ్చి కనుక మనం సపోర్ట్ ఇచ్చి ముందుకు తొయ్యగలిగితే చక్కగా ఎట్లా టాలెంట్ ఉందని అట్లా దువ్వాడు, అట్లా సానబెట్టాడు ప్రశాంత్ని. సానబెట్టి ఈ విన్నర్ స్టేజ్ తీసుకొచ్చాడు. ప్రశాంత్ని అదే విధంగా సానబెట్టి ఈ విన్నర్ స్టేజ్ తీసుకొచ్చాడు. ప్రశాంత్ నిజంగా విన్నర్ అయ్యాడంటే వన్ ఆఫ్ ద రీజను కర్త కర్మక్రియ ఏదైనా కానీ శివాజీ గారి. శివాజీ అనే వ్యక్తి కనుక హౌస్ వాళ్ళు లేకపోతే ప్రశాంత్ని ఎప్పుడో పంపించేసేవాళ్ళు. మెయిన్ రీజన్ ఏం పెట్టేవాళ్ళు అంటే రతికాని పెట్టేవాళ్ళు. వాళ్ళు 2వ వారం నామినేషన్ చేస్తా కూడా, రతిక చుట్టూ తిరుగుతున్నావు, రతికకి నీకేమైంది, రైతు బిడ్డని పెట్టుకున్నావు ట్యాగ్, ఇవన్నీ పెట్టుకొని నామినేట్ చేశారు అందరు కలిసి, 10 మంది కలిసి. రతిక చేసిన దానికి ప్రశాంత్కి నెగిటివిటీ వచ్చేసింది 4 వారాలు 3 వారాలు 4 వరుసన. ఆ నెగిటివిటీలో కూడా ఆడియన్స్ నిజాలు కనిపెట్టేలా చేసింది శివాజీ గారు. ప్రశాంత్ని దగ్గర తీసుకొని ఇట్లా కాదు, ఇది కరెక్ట్ కాదు, వాళ్ళతో ఇలా ఉండు, ఇలా ఉండు, వాళ్ళంతే, వాళ్ళు అలా చేశారని నువ్వు బాధపడొద్దు, వాళ్ళ దూరం పెట్టారు నువ్వు బాధపడొద్దు, నా దగ్గర రా, నా దగ్గర కూర్చో అని గైడ్లైన్స్ ఇస్తూ దగ్గర తీసుకొని ఒక శిష్యుల్లాగా, ఒక తమ్ముళ్లాగా, ఒక స్నేహితుల్లాగా దగ్గర తీసుకొని అంత గైడ్లైన్స్ ఇచ్చాడు మన ప్రశాంత్కి. నిజంగా ప్రశాంత్ అక్కడ మీరు ఓన్గా ఆలోచించండి, శివాజీ గారు లేకపోతే అంతమంది ముదుర్లు సెలబ్రిటీల మధ్యలో ప్రశాంత్ ఉండగలిగేవాడా, ఉండగలవాడా, ఉండగలడో లేదో నాకు కామెంట్ చేయండి. శివాజీ గారు అండ్ వెనకుండి నడిపించబట్టే ప్రశాంత్ ఇక్కడ దాకా వచ్చాడు, లేకపోతే రతిక మూలంగా ఎప్పుడో ప్రశాంత్ బయటకు వెళ్ళిపోయేవాడు, పైగా నెగిటివిటీ మూట కట్టుకొని మరీ బయటకు వచ్చేవాడు. దాంట్లో కూడా ప్రశాంత్ అది వాళ్ళ హౌస్లో కూడా మాట్లాడుకున్నారు. అర్జును 2.0 ఎంటర్ అయినప్పుడు అర్జున్, గౌతమ్, తేజ
పడుకునేటప్పుడు అర్జునుకి మొత్తం క్లియర్గా చెప్పారు గౌతమ్ కానీ తేజ కానీ. రతిక ఇట్లా గొడవ చేసి ఇది చేస్తే ప్రశాంత్ని కాపాడింది శివన్నే, దాన్ని సరిచేసి ముందుండి మొత్తం లైన్లో తీసుకొచ్చి ప్రశాంత్ని కాపాడింది శివన్నే అని వాళ్ళు చెప్పుకున్నారు హౌస్లో. అర్జున్తో చెప్తున్నారు ఆ గౌతమ్ అని తేజ. శివన్న అనే వ్యక్తి లేకపోతే ప్రశాంత్ జీరో. ఎవరు అనుకున్నా లేకపోయినా శివన్న అనే వ్యక్తి లేకపోతే ప్రశాంత్ జీరో. ఇంత ఓటింగ్ పడింది, ఇంత ఆడియన్స్ దగ్గర చేసుకున్నారంటే శివాజీ గారు పుషింగ్ ఇవ్వబట్టి ప్రశాంత్ ఆ రేంజ్లో ఆడబట్టి ఇదయ్యాడు, మళ్ళీ కెప్టెన్ అయ్యాడు. కెప్టెన్ ఎలా అయ్యాడు? కెప్టెన్ అవటానికి అక్కడ పోటీ పడతారు, పేటికి లెటర్స్ త్యాగం చేయాలి, హౌస్ నుంచి వచ్చిన లెటర్స్. ఆయన ఆ వయసులో ఇంటి దగ్గర నుంచి పిల్లలు ఎలా ఉన్నారో, ఎలా చదువుతున్నారో, వైఫ్ ఎలా ఉందో అనే లెటర్లో చూడాలని ఉంటుంది కదా అందరికీ. అప్పటికి చాలా రోజులు అయిపోయింది, లెటర్లో చూడాలని ఉంటుంది కదా. కానీ ప్రశాంత్ కోసం లెటర్ని త్యాగం చేశాడు. లెటర్ త్యాగం చేయడం కాకుండా కెప్టెన్సీ కంటెండర్షిప్ కూడా వదులుకున్నాడు అక్కడ శివాజీ. ఎందుకంటే సామాన్యుడు కెప్టెన్ అవ్వాలి, సామాన్యుడు గెలవాలి అనే ఒకే ఒక ఆలోచనతో లెటర్ త్యాగం చేసుకున్నాడు, కెప్టెన్సీ కంటెండర్షిప్ కూడా త్యాగం చేసుకున్నాడు. ఆ మూమెంట్లోనే ప్రశాంత్ సీజన్ 7 ఫస్ట్ కెప్టెన్ అయ్యాడు. ఏ గేమ్ ఆడినా కానీ నువ్వు, నేను అనుకుంటా నువ్వు ప్రాణం పెట్టి ఆడు, ఏం ఆలోచించొద్దు. నీ ఏ గోల్తో ఎక్కడికి వచ్చావో ఆ గోల్ ముందు పెట్టుకొని నువ్వు ఆడు. ఇప్పుడు బయట కోచ్లు కూడా, డ్రిల్ మాస్టర్లు కానీ ఎవరైనా కోచ్లు ఎలా ఇస్తారు, నువ్వు ముందు నీ గోలు గోల్డ్ మెడల్ చూడు, గోల్డ్ మెడల్ వైపే చూడు, విన్నర్ విజయం వైపే చూడు, ఇలా ఎట్లా గైడ్లైన్స్ ఇస్తారు. అలా గైడ్లైన్స్ ఇస్తూ ప్రశాంత్ని స్థాయి తీసుకొచ్చాడు. ఎవరిని కూడా అంతే, ఎవరు స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఏం అర్థం కాక, భాష తెలియక బెత్తర బెత్తర చూపు చూస్తా, ఎవరితో ఏం మాట్లాడాలో తెలియక ఇట్లా ఉండే టైంలో యావన్న కూడా దగ్గర తీసుకున్నాడు. యావన్న కూడా అంతే చేశారు వాళ్ళు. ఎవరు ఎప్పుడు కనెక్ట్ అయ్యాడంటే, ఎప్పుడైతే కెప్టెన్సీ కంటెండర్షిప్ని హౌస్మేట్ అవుతున్నారు, ఫస్ట్ హౌస్మేట్ శోభ ప్రియాంక ఎవరు, ఆ హౌస్మేట్ కంటెండర్షిప్ నుంచి ప్రియాంక శోభ తీసేసినప్పుడు ఎవరు ఏడుపు ఏడ్చిన ఏడుపు మామూలు ఏడుపు కాదు. ఆ రతిక తిట్టినప్పుడు, అందరు పడి 10 మంది నామినేట్ చేసినప్పుడు ప్రశాంత్ అలా ఏడ్చాడో, ఎవరు అలా ఏడ్చాడు అప్పుడు, ఇద్దరు శివాజీ గారి దగ్గరకు వచ్చి ఏడ్చిన వాళ్ళే. ఇవన్నీ చెప్పుకొని అన్నా అని పెద్దోడు కాబట్టి అన్నా అని చెప్పుకొని ఇద్దరు సామాన్యం ఏడిపేడలేదు, సామాన్యం కష్టాలు పడలేదు వాళ్ళు. ఈ విన్నర్ స్థానంలో టాప్ ఫైవ్లో ఉన్నారంటే వాళ్ళ వెనకాల ఎంత కష్టం ఉంది. అక్కడ ఫుడ్ కోసం బాధపడ్డారు, వాళ్ళన్న మాటలు పడ్డారు. ప్రశాంత్ అయితే బూతులు తిట్టించుకున్నాడు, కొరికించుకున్నాడు, తన్నించుకున్నాడు, చేదరిపించుకున్నాడు, వాళ్ళకి పని వాళ్ళకి అన్ని చేశాడు. ఎవరు కొంచెం తక్కువ ఈ కొరకటం బూతులు అంటాం, ఎక్కువ ప్రశాంత్కి. వీళ్ళిద్దరు వచ్చి శివన్న దగ్గరికి వచ్చి ఏడుస్తూ వాళ్ళ బాధలు చెప్పుకుంటే శివన్న చాలా దగ్గర తీశాడు. తర్వాత రతిక మళ్ళీ సెకండ్ ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా ప్రశాంత్ని ఇబ్బంది పెట్టింది, ఎవరిని గ్రిప్లో పెట్టుకొని అప్పుడు కూడా శివాజీ దగ్గరికి వెళ్ళి ఏడ్చాడు. ఏడిస్తే ఒకటే చెప్పాడు, నువ్వేమొద్దు వదిలేయి, మనసులో పెట్టుకోవద్దు వదిలేయని. మళ్ళీ అప్పుడు వచ్చి రతిక వదలకపోతుంటే అప్పుడు ఆయన వచ్చి దాన్ని సాల్వ్ చేశాడు. అక్క అంటున్నాడు కదా ఇక తప్పిందమ్మా అంటే, అక్క అనొద్దు సార్ అంది. సరే అక్క అంటే అనమాకరా, రతికని పిలవరా అని చెప్పి వెళ్ళిపోయాడు. దాన్ని తగ్గొట్టి ప్రశాంతం తీసుకుని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. అంత ఇబ్బంది పెట్టింది రతిక, సామాన్యం ఇబ్బంది పెట్టలేదు ఆడనే. మళ్ళీ ఇంటర్వ్యూ కూడా, మరి ఇంత ఇంత క్రిటికల్ పొజిషన్లో వాళ్ళ మైండ్ అంతా డిస్టర్బ్ అయినప్పుడు శివాజీ గారు లేకపోతే వాళ్ళ మైండ్ కంట్రోల్లోకి వచ్చేదేనా? ఇద్దరు రతిక వాళ్ళు సఫర్ అయిన వాళ్ళే ఇద్దరు కూడా, ప్రశాంత్ కానీ యావర్ కానీ. ప్రశాంత్ని మొదట్లో ఎట్లా ఏడ్పించిందో యావర్ని అట్లా ఏడ్పించింది 2.0 వచ్చినప్పుడు. ఇద్దరు సఫర్ అయ్యారు, ఇద్దరు కూడా బయటికి లాక్కొచ్చి, ఆ సఫరింగ్ నుంచి బయటికి లాక్కొచ్చి మైండ్ అంతా ఫ్రెష్ చేసి ముందు పెట్టారు. కానీ వాళ్ళు మొన్న శివాజీ అన్న డేంజర్ జోన్లో ఉంటే వాళ్ళిద్దరు ప్రాణాలు కొట్ట కొట్టమంటున్నాయి లోపల, యావరు ప్రశాంత్ సేవ్ అయ్యి బయట రాగల ఇద్దరు వాటేసుకున్నారు, ఇద్దరు వాటేసుకుని ఏడ్చారు. వాళ్ళ బాండింగ్ శివన్న నిజంగా గ్రేటే. అక్కడ హౌస్లో విన్నర్ అవుతాడా కాదు తర్వాత మ్యాటర్, అది శివన్న కోరిక ఏంటి, ప్రశాంత్ విన్నర్ అవ్వాలని. ఒకవేళ విన్నర్గా ప్రశాంత్ని పెట్టి రన్నర్ లాస్ట్లో శివన్నని ప్రశాంత్ని పెడితే, గురు శిష్యులను పెడితే శివన్న ఖచ్చితంగా ప్రశాంత్కే ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు, ఖచ్చితంగా ఇచ్చాడంటే ఇక దేవుడు అయిపోతాడు శివన్న. నిజంగా వాస్తవం ఇది, ఎందుకంటే ఆయన కోరిక కూడా అదే, శివాజీ ప్రశాంత్ గెలవాలనే కోరుకున్నాడు ఎప్పుడు చూసినా.
బాబాయ్ నువ్వెందుకు దేవుడు అవుతావు, మేమే చేస్తామని బిగ్ బాస్ చేస్తే వాళ్ళు దేవుళ్ళు అవుతారు. కానీ మెయిన్ ఈ సీజన్ ఇంత హిట్ అవ్వటానికి మెయిన్ పిల్లర్ శివన్న. కాబట్టే శివన్న చేయబాకపోయినా ఆడకపోయినా సంచాలకు పెట్టైనా సరే చాలాసార్లు కూడా శివన్న బయటకు వెళ్ళిపోతా అన్నాడు. చేయబాగలేదు నిన్ను, మొన్న రీసెంట్లీ కూడా నేను వెళ్ళిపోతాను, నాకు బాగలేదు కదా, నా చేయి సహకరించట్లేదు అని చెప్పాడు కూడా. అయినా కానీ నాకు సార్ వచ్చి సర్జ్ చేసి, నీకు ఫిజికల్గా బాగున్నావు, మెంటలీగా బాగున్నావు, ఆలోచించుకో దాన్ని వదిలేసి ఉండగలవు అని ఉంచాడు. ఎందుకంటే శివాజీ గారి కోసమే షో చూసేవాళ్ళు ఉన్నారు. ఆడ మెయిన్ పిల్లర పెద్ద, ఆయన పెదరాయుడు లెక్కున్నాడు కాబట్టి అక్కడ ఆయన లేకపోతే ఆ షోవు చూడలేరు ఎవరు కూడా. అందుకే శివాజీ గారిని సంచాలకు పెడితే ఇప్పుడు దాకా నట్టుకుంటూ వచ్చారు. చేయి కొంచెం బాగా చిన్న చిన్న ఆటలు కూడా బాగా ఆడాడు. 50 సంవత్సరాల మనిషి 20 సంవత్సరాల పిల్లలతో పరిగెత్తాడనంటే గ్రేట్ కదా. దేంట్లో అయినా శివానని మైనస్ అంటారు లేదు. ఒకవేళ అమర్నెట్ అన్నారు కదా, మరి అది మైనస్ కదా అంటారా? ఇంకొకటి, అమర్కి ఇంత హైప్ వచ్చిందంటే మెయిన్ కారణం శివన్నే. శివన్న అలా అనబట్టే కదా అమ్మో అమర్ని అంటున్నాడని వాడు ఫ్యాన్స్ ఓట్లు బాగా వేసేసారు. శివన్న అలా అనకుండా అమర్ అలాగే ఉంటే ఇంత హైప్ వచ్చేదేనా అమర్కి? దీనికి కూడా శివన్నే కారణం. అమర్కి అంత ఓటింగ్ పడతానికి కూడా శివన్నే కారణం. అంత హైపడానికి కూడా శివన్నే కారణం. వాళ్ళు జోగ్గు జోగ్గు ఏదన్నా ఫన్ పండిందంటే, ఎంటర్టైన్మెంట్ బాగా వచ్చిందంటే అమర్కి, దానికి కూడా శివన్నే కారణం. ఎందుకంటే వెనకాల రన్నింగ్ కామెంటరీ చేస్తుంటాడు. కొంతమంది ఫ్యాన్స్ బాధ కలగొచ్చు, మా అమర్ని ఎట్లా అంటున్నారు అట్లా అంటున్నారు, కానీ అలా అనబట్టి ఇంత హైప్ వచ్చింది. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. ప్రశాంత్కి ఆ ఎవరికే కదా హైప్ వచ్చింది, అమర్కి కూడా వచ్చింది. అక్కడ అమరు చిన్న చిన్న మాటలు కూడా జోయల్ అన్నాడని తీసుకొని వెళ్ళిపోయాడు నవ్వుతూ. అలా నవ్వుతూ తీసుకొని వెళ్ళబట్టే అమరకు అంత అయిపోయింది శివన్న ద్వారా, నిన్న ఎపిసోడ్లో కూడా. కాబట్టి శివన్న ఎవరిని ఎప్పుడు దగ్గర తీస్తాడో, ఎవరు హైప్ రావాలని చూస్తారనేది ఆయన ఊకకు అందదు. ఆయన ఆలోచన, ఆయన ఆలోచన విధానం అట్లుంటుంది. కాబట్టి ఇప్పుడు రన్నర్ అమర్దీప్ అని చెప్తున్నారు. రన్నర్ ఎలా అయ్యాడు అసలు? అమర్దీప్ ఎప్పుడో ఐదో వారంలోనే బయటకు వెళ్ళాల్సిన వ్యక్తి. మారేడు కొంచెం అట్టట ఆడుతూ వచ్చాడు. పని శివన్న దగ్గర చేరారు, శివన్న గెలిచేవరా అని అంటాం, దగ్గర తీసుకోవటం. నాకు సోతాడు అన్నాడు కదా వాడు, నేను ఏదన్నా అంటే ఉడుక్కుంటాడు సార్, అది నాకు చాలా బాగుంటుంది అని అంటాడు చూడు. అది కూడా కాబట్టి శివన్న రియల్ హీరోనే, సినిమాలో హీరోనే కాదు, బిగ్ బాస్లో కూడా రియల్ హీరోనే. శివన్న ఏమైనా నేను ఆడియన్స్ మనసు గెలుచుకోవడానికి వచ్చాను అన్నాడు. గెలుచుకున్నాడు, ఎప్పుడో గెలిచేసాడు, ఇప్పుడు గెలవటం కాదు, ఫర్ 1-2 వారాల్లోనే గెలిచేసాడు. కాబట్టి శివన్న నిజంగా రియల్ హీరోనే. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజంగా. మరి ఎప్పుడు ఎన్ని సీజన్లో ఏ సీజన్లో కూడా పడని ఓటింగ్ ఈ సీజన్లో పడింది. ఈ సీజన్ అంత ఓటింగ్ పడింది, డబల్ అంత ఓటింగ్ ఈ ఒక్క సీజన్లో పడింది. ఇది 6 సీజన్లో ఎంత ఓటింగ్ అయితే పడిందో 6 సీజన్లో కలిపి అంత ఓటింగ్ ఈ 7వ సీజన్లో పడిందంటే చూడండి ఎంత హైప్ వచ్చిందో మా టీవీ టీఆర్పీలో కూడా. శివన్న సామాన్యుడని అంతేగాని ఈ ఓటింగ్ సామాన్య ఓటింగ్ అది పడ్డ ఓటింగ్, ఎంత ఓటింగ్ లక్షల్లో పడింది ఓటింగ్ ఒక్కొక్కడికి, దానికి కూడా శివన్నే కారణం. కాబట్టి రియల్ హీరోలు ఎప్పుడు రియల్గానే ఉంటారు, వాళ్ళ మనస్తత్వం ఫేర్గా ఉంటుంది. అక్కడ కూడా వాళ్ళ గేమ్ ఆడితే కూడా తప్పు చేయనిలో చూడు. ఏ గేమ్లో కూడా వాళ్ళు ప్రశాంత్ కానీ ఎవరు కానీ ఎవరు ఒకసారి పౌల్ గేమ్ ఆడినందుకు ఎవిక్షన్ పాస్ వెనక్కి ఇచ్చేసాడు. 4 గేముల్లో ఒక్క గేమ్లో పౌల్ ఆడితే 3 గేముల్లో గెలిచాడు కదా, మరి ఎవిక్షన్ పాస్ ఉంచుకోవచ్చు కదా, ఉంచుకోవాలి వెనక్కి ఇచ్చేసాడు. ఆడ 3 నిజాయితీగా ఆడారు ఆటలు, 3 ఫేర్గా ఉన్నారు కాబట్టి ఈ స్థాయికి రాగలిగారు. జనంలో ఒక ముద్ర, ఒక స్పై అంటే ఒక స్టాంప్ అనేది చేసుకున్నారు. వాళ్ళ ఫ్రెండ్షిప్ ముందు ఎవరో లేరు అంత విధంగా, ఇక ముందు కూడా చూడం స్పై అనే ఫ్రెండ్షిప్ బాండింగ్ ఎంత మంచి ఫ్రెండ్షిప్ వాళ్ళ 3 నిజంగా. వాళ్ళు ఏవీలో కూడా వాళ్ళు ఒకళ్ళ మీద ఒకడు పడుకున్న ఫోటో చూసుకొని ఏడ్చేసుకుంటున్నారు 3. మరి బయటికి వెళ్ళి నాకు ఎట్లుంటారు తెలియదు, కానీ ఇక్కడ హౌస్లో అయితే ఒక స్టాంప్ అనేది, స్పై స్టాంప్ అనేది మాత్రం వేసుకున్న ఫ్రెండ్షిప్ అంటే ఇది. స్పా ఫ్రెండ్షిప్ అది ఒక ఫ్రెండ్షిప్పా, ఇది కదా ఫ్రెండ్షిప్ అంటే. ఎవరైనా ఫ్రెండ్స్ స్పై బ్యాచ్ ఎలా ఉన్నారో అలాగ ఉండాలని కోరుకుందాం. శివాజీ గారు రియల్ హీరోనా కాదా?
నాకు కామెంట్ చేయండి, ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.